మరి కొన్నాళ్ళు గడిచినాయి వీరన్న కొడుకు పెళ్ళి వీరన్న తన చుట్టుపక్కలతో రెండేడ్ల బళ్ళ మీద పెళ్లికూతురు వారి ఊరికి రాత్రి భోజనాలు అయ్యాక బయలుదేరారు వెంకన్న కూడా బయలుదేరాడు అప్పుడు వీరన్న వెంకన్నని పిలిచి ఒరే నువ్వు బల్ల వెనకాల నడిచి వస్తూ ఉండు ఏ బండిలో నుంచి కూడా ఒక పూజకు పుల్ల క్రింద పడకుండా వెయ్యి కళ్ళతో చూస్తుండాలి సుమా అని చెప్పాడు వెంకన్న సరే అన్నాడు బళ్ళల్లో అంత గాఢ నిద్రలు పోతూ ఉన్నారు వెంకన్న మాత్రం బళ్ళ వెంట నడిచి వస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బండికి కట్టిన ఎద్దులు పేడపెడక వేసినాయి వెంకన్న చీకట్లో అది పేడకడి అని తెలియక దాన్ని ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వారి తరల క్రింద పెట్టి తిరిగి బళ్ళ వెంట నడుస్తున్నాడు మరి కాసేపటికి మరో బండి ఎద్దులు పేడకళ్ళు వేసినాయి వాటిని కూడా ఎత్తి జాగ్రత్తగా ఆ బండిలో నిద్రపోతున్న వాళ్ళ క్రింద పెట్టాడు ఈ విధంగా ఏ బండి ఎద్దులు పేడపెడక వేస్తే అది ఎత్తి ఆ బండిలో పడుకున్న వాళ్ళ తరల క్రింద పెడుతూ వచ్చాడు తెలవారేసరికి అంతా లేచారు ఒకరినొకరు చూచుకున్నారు నీ తలకి పేడలా అంటిందంటే నీ తలకి ఎలా అంటిందని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు ఆఖరికి వెంకరని పిలిచి అడిగారు వీరన్నగారు చెప్పినట్టే చేశాను ఒక పూచిక పుల్ల కూడా క్రింద పడకుండా చూస్తూ ఉండమన్నారు అలాగే చేశాను అన్నాడు వరి వెర్రి వ్యధవా నీ తెలివి తెల్లవారినట్టే ఉంది అసలు నిన్ను మాతో తీసుకురావడం మాదే పొరపాటయింది అనుకొని పెళ్లివారు వాళ్ళు ఊరు చేరారు పెళ్లికొచ్చిన వాళ్ళంతా చేరి వెంకన్నని కోతినాడించినట్లు ఆడించారు పెళ్లి ఆఖరి రోజున అందరితో పాటు వెంకన్న కూడా పెళ్లివారు కొత్త బట్టలు పెట్టారు వెంకన్న ఆ బట్టలు కట్టుకొని అక్కడ ఒక నిలువటద్దం ఉంటే దాంట్లో చూసుకున్నాడు తన మామూలు వెర్రి మొహానికి ఇప్పుడు అద్దంలో కనబడుతున్న మోహానికి తేడా కనిపించింది ఇంకేముంది తల్లి తండ్రి లేని వెంకన్నని ఎక్కడో వదిలి వీడిని ఎవడను కొత్త మొహాన్ని ఇక్కడకు తెచ్చారు బాబు అని రాగాలు తీయడం మొదలెట్టాడు ఇది విని ఇంటిల్లిపాది వచ్చి వెంకన్న చేత ఆ బట్టలు విప్పించి మామూలు బట్టలు కట్టించి మళ్ళీ అద్దంలో చూపించారు అప్పటికి స్థిమితి పడ్డాడు మన వెర్రి వెంకన్న పెళ్ళయ్యాక మళ్ళీ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు ఒకసారి పెళ్లి కూతురు వారి క్షేమ సమాచారాలు తెలుసురమ్మని వెంకన్నని పంపారు వెంకన్నని పంపేటప్పుడు వీరమ్మ ఇలా చెప్పింది ఒరే నోటుకొచ్చిందల్లా వాగబోకు ముక్త సరిగ్గా మూడు మాటలు మాట్లాడి వచ్చాయి అని చెప్పింది వెంకన్న పెళ్ళికూతురు వారి ఇల్లు చేరుకున్నాడు వాళ్ళు వెంకన్నకి కాలు కడుక్కోవడానికి నేలిచ్చి అక్కడ మా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగారు ఉన్నారు అని జవాబు చెప్పాడు వెంకన్న వర్షాలు బాగా ఉన్నాయా అని అడిగారు ఉన్నాయి అని జవాబిచ్చాడు పంటలు బాగా పండుతున్నాయా అని అడిగారు పండుతున్నాయి అన్నాడు తర్వాత ప్రశ్న మా అల్లుడు కొలాసాగా ఉన్నారా అని అడిగారు వీరమ్మ తనని మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది కనుక వెంకన్న ఈ నాలుగో ప్రశ్నకి ఏ మాత్రం జవాబు కూడా ఇవ్వకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని మళ్ళీ అడిగారు కానీ ఈసారి కూడా వెంకన్న నోరు తెరిచి జవాబు చెప్పకపోయేసరికి ఇంటిల్లిపాదికి అనుమానం వేసింది ఒకవేళ తమ అల్లుడికి ఏ జబ్బు చేసిందో ఏమో అని అంచేత ఏన్నాయనా మాట్లాడవించేత మా అల్లుడికి ఏమైనా జబ్బుగా ఉందా అని అడిగారు కానీ నాలుగో మాట మాట్లాడితే ఏ కొంప ముడుగుతుందో ఏంటో అని వెంకన్న ఈసారి కూడా ఏ సమాధానం చెప్పలేదు ఇది చూసి ఇంటిల్లి పాది ఏడుపులు పెడబొబ్బాలు పెట్టారు వెంకన్న కూడా వాళ్ళతో పాటుగా ఏడవటం మొదలెట్టాడు ఇది చూసి తమ అల్లుడు చనిపోయే ఉంటాడని అనుకున్నారు అంచేతనే ఆ సంగతి చెప్పలేక వెంకన్న ఎంతసేపు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పక చివరికి తమతో పాటు ఏడుస్తున్నాడని తెలుసుకున్నారు ఇంకేం నీకెంత కర్మ వచ్చిందే తల్లి అంటూ పాపం ఆ పెళ్లి కూతురి మెల్లో మంగళసూత్రం అవి తెంపేసి అంతా పిల్ల చుట్టూ చేరి ఒకే గోళగా ఏడవటం మొదలెట్టారు వెంకన్నకిదేమీ అర్థం కాక చల్లగా మళ్ళీ తన ఊరు తిరిగి వచ్చి వీరమ్మతో జరిగిందంతా చెప్పాడు అంతా విని వీరమ్మ వెంకన్న మీద మండిపడింది ఒళ్ళు వాచేదాకా చివక్కొట్టి ఇక నుంచి నిన్ను బయటకు పంపిస్తే ఒట్టు ఇంట్లోనే పడిచావు అని నాలుగు తిట్లు తిట్టి పెళ్ళికూతురు వారి ఊరికి ఇలా జరగటానికి వెంకన్న వెర్రిబాగులు తనమే కారణమని కబురు చేసింది ఇది విన్న పెళ్లికూతురు తరపు వారు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు మరికొన్ని రోజుల తర్వాత ఒకనాడు వీరన్న వీరమ్మ కొడుకుతో సహా పెళ్లికూతురు వారి గ్రామం ప్రయాణమయ్యారు ఇంటి దగ్గర కాపలాగా వెంకన్నను ఉంచి వీరన్న వెంకన్నను పిలిచి ఒరే వెంకు మేము తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఇల్లు చూస్తూ ఉండు ఒక్క చేప కూడా దూరకూడదు అని చెప్పాడు అలాగే చూస్తా అండి అన్నాడు వెంకన్న వీరన్న వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు వెంకన్న వరండాలో పడుకున్నాడు ఒక గోడ మీద చీమలు బారులు తీర్చిపోతున్నాయి ఒక చీమను కూడా ఇంట్లో దూరనివ్వకూడదని మా వీరన్నగారు అంత ఇదిగా చెప్పి వెళ్ళారు ఇప్పుడు అవన్నీ చీమలు బారులు తీర్చిపోతున్నాయి ఎలాగా అని ఆలోచించాడు వెంటనే వెంకన్నకి ఒక ఆలోచన తట్టింది లేచి వెళ్ళి ఆ చీమలన్నిటిని చంపి పారేయటం మొదలెట్టాడు కాని ఎన్నిటిని చంపినా ఇంకా కొత్తగా చీమలు వస్తూనే ఉన్నాయి ఎలా కాదు ఇంటికి నిప్పంటిస్తే సరి చీమలన్నీ ఒకటి కూడా లేకుండా మాడి చేస్తాయి అనుకుని ఇంటికి నిప్పంటించాడు ఇల్లు తగలబడుతుంటే దాంట్లోని కట్టా చిటపటమనడం విని చీమలే అలా చిటపటమని చస్తున్నాయనుకొని వెంకన్న చాలా సంతోషించాడు ఇల్లంత కాలి బూడిదైపోయింది ఆ తర్వాత రెండు రోజులకి వీరన్న వాళ్ళు తిరిగి వచ్చి చూసుకుంటే ఏముంది ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది వీరన్నకి పట్టలేనంత కోపం వచ్చింది వెంటనే పడుకొని ఉన్న వెంకన్నని చడా మడా తన్ని ఇలా ఎందుకు జరిగిందని అడిగాడు వెంకన్న ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు చిచ్చి చాండాలుడా నువ్వు చేస్తూ వచ్చిన తప్పులకు నిన్ను ఎంతకాలం క్షమిస్తూ మా ఇంట్లో ఉంచుకోవటం మాది బుద్ధి తక్కువ ఇప్పటికీ మాకు బాగా బుద్ధి చెప్పవు నీ కర్మనడు పోహ్ అని అక్కడి నుంచి వెలగొట్టారు